పార్టీ ఎంపీలు అంతా చెప్తారు న్యాయవ్యవస్థ తీరు పట్ల రాష్ట్రపతిని ప్రధాని కూడా కలుస్తాం ఏమో అని అంటారు. అంత అవసరం ఉందంటారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనమ్మా, మా వాళ్ళు పనితీరు అంటే ఇప్పుడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని కూడా తిరిగేస్తున్నారు విపరీతంగా. అదో టార్గెట్. ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మా ప్రభుత్వానికి టార్గెట్ కాదు. ఏ ఇందాక ఆ పాయింటే చెప్పుకుంటున్నా మర్చిపోయి ఎటు డైవర్ట్ అయ్యామయ్యో. ఏమన్నారంటే మన పార్టీలో నువ్వేనండి, మన పార్టీలో మా పార్టీలో ఒక ప్రముఖ వ్యక్తి అమరావతి భూముల మీద మేము విచారణ జరిపిస్తామని చెప్పి చెప్పాం. అందుకే మాకు 151 సీట్లు వచ్చేసినాయి. సో కాబట్టి మమ్మల్ని ఆ విచారణ జరిపించుకోవాల్సింది, కోర్టులు అడ్డం పడిపోతున్నాయని చెప్పి బాధపడ్డారు. ఆయన ఎవరో ఏంటి పేర్లు అడుగుతాం. మరి అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి చెప్పారు. నేను గతంలో చెప్పా అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి మీరు చెప్పారు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయని. సరే మీరు కాదనుకున్నారు, సరే పోనీ అది కూడా వదిలేద్దాం. బాగా ఎక్కువగా ప్రతిరోజు ఎన్నికలకు ముందు మేము చెప్పిన మాట, మా పార్టీ చెప్పిన మాట, మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ చెప్పిన మాట సతీష్, ఎన్నికల ముందు మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, మేము పలానా తీసుకొస్తామని చెప్పారు. ఏంటి చెప్పండి, మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పాం కదా అన్నారు కదా. మెయిన్గా చెప్పింది అదే కదా, ఈ అమరావతి భాగవతాల కన్నా ముఖ్యంగా చెప్పింది ఇదే కదా. మరి అది చెప్పి మాకు అన్ని సీట్లు వచ్చినప్పుడు అది సాధించడానికి కనీసం ప్లైకార్డు కూడా పట్టుకోకుండా వేరే వేరే కార్డులు పట్టుకోవటం, మరి ప్రజల్ని ప్రజలకు మనం ఏమి గౌరవిస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారు. మనం ఇలాంటి పుక్కింటి పురాణం గాథలో మేము అమరావతిలో సిట్టేస్తామంటేనే ప్రజలు మాకు ఇన్ని ఓట్లు వేశారు అని చెప్తున్న మనం చెప్పని దాన్ని పదే పదే అదే పనిగా మనం చెప్పిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని భగవంతుడి మీదకి నెట్టేసి కనీసం ఆ 16 వరకు అక్కడ 22 వరకు కూడా ఒక చిన్న ప్లేకార్డు ఇవ్వకుండా పల్లెత్తు మాట అనకుండా అడగకుండా మరి ఇలా చేయటం ఎంతవరకు ధర్మం అనేది ఇందాక నేను చెప్పిన 90% విచక్షణ కలిగిన ప్రజలు వారికున్న విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తారు. ప్రయత్నం మనం చేయకపోవటం చాలా అన్యాయం. ఇంత గాంధీ బొమ్మ దగ్గర ఇంత ఆందోళన చేస్తూ ఒక ప్లేకార్డు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్కి, ఇంకొక ప్లేకార్డు ఈ రైల్వే జోన్కి, అలాగే ఈ ఫైబర్ గ్రిడ్డు ఈ అమరావతి సిబిఐతో పాటు 5 నెలల క్రితం అడిగాం ఇవ్వలేదు, మళ్ళీ కూడా ఒకటి అడిగామని చెప్పి ఆ దేవాలయాల మీద దాళ్ళకు కూడా ఒక ప్లేకార్డు ఉన్నారు కదా. నన్ను తీసేసినప్పటికీ నన్ను పక్కన పడేశారు. అయినా మరి 22, 6, 28 ఉన్నారు. 27 మరి సారీ మా దుర్గాప్రసాద్ గారు లేరు, 26 మంది చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకోవచ్చు. అదేమీ లేదు, మనకి మన వ్యక్తిగత కక్షలే మనకు కావాలి. మనం ఒక వ్యవస్థని భ్రష్టు పట్టించాలనుకున్నాం, కానీ ఆ వ్యవస్థని భ్రష్టు పట్టించాలనుకోవటం దుస్సాహసం, అది మంచిది కాదు. ఆ ఆలోచన మనం కూకటి వేళతో ప్రకటించేద్దాం. ఇది ఈరోజు న్యాయ వ్యవస్థ గురించి, మనం వ్యవహరించవలసిన విధానం గురించి, ప్రజలకు మనం ఏం చెప్పి వచ్చాము, వాటిల కోసం ఈ పోరాటంలో భాగంగా వాటిని కూడా చేర్చాలని. అలాగే జస్ట్ టు సమ్మిట్ అప్, నన్ను ఈ బ్యాచ్కి తగిన ఇది కూడా సమాధానం చెప్పడానికి యాక్చువల్గా నేను కూడా అక్కర్లా. నిన్న నాకు వచ్చిన మెసేజ్లు, నన్ను దూషించిన వ్యక్తిని ఎన్ని రకాలుగా దూషించారో ఆ మెసేజ్లు చదివితేనే ఆ మాట నోడు గుండె అయిపోద్ది. అంత ఇమ్మీడియట్గా అవ్వదమ్మా, నేను నిన్న ఇచ్చాను, టైం పడుతుంది. ఆ కంప్లైంటే కాదు, ఇంకా ఏ రకంగా కూడా ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా నేను ఫాలో అప్ చేస్తాను. చూద్దాం, మా వాళ్ళు ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద పడ్డారు,
ना డిస్క్వాలిఫికేషన్ ఒక రెండు రోజులు పక్కన పెట్టినట్టున్నారు రెండే పాయింట్లు రాష్ట్ర అభివృద్ధి లేదు రఘురామ కృష్ణరాజు డిస్క్వాలిఫై అవ్వాలి ఎక్స్పెల్ చేసే దమ్ము లేదు డిస్క్వాలిఫై అవ్వాలి అసలు న్యాయ వ్యవస్థనే ఆంధ్రప్రదేశ్ వరకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఇందాక మనం చాలా మాట్లాడుకున్నాం ఆవమూలు అవినీతి అన్నారు తప్పే ఉంది ఇప్పుడు ఎల స్థలాలు అన్నారు ఇష్టం వచ్చినట్టు సొమ్ములు కొట్టారు ఆవ దాంట్లో ఎంత కొట్టారో తెలుసు ఆ ఎర్రవరం అనే చోట 8 అడుగులు కప్పెట్టారంట ఆల్రెడీ కప్పెట్టాక ఇంకో 10 అడుగులు మునిగిపోయిందంట సో అది ఇంకొక కొత్త స్కామ్ అలా భూముల కొనుగోలులో ఇళ్ల స్థలాల కొనుగోలులో స్కాములు ఉంటాయి కళ్ళెదురుగుండా కనబడతా ఉంటే మనం చేసింది స్కామ్ కాదు మనం చేసింది స్కీములు గత ప్రభుత్వం ఎవరన్నప్పటికీ కూడా చేసింది స్కాములు ఈ విధానం మంచిది కాదు మరొక్కసారి చెప్తున్నా ఏ రోజు కూడా ఈ గత 16 నెలల్లో అన్నీ కూడా కూలంకషంగా చూడటం జరిగింది ఏ రోజు కూడా న్యాయస్థానం ఒక్క తీర్పు కూడా ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా ఇచ్చిన దాఖల ఒక్కటి కూడా లేదు ఇదే మాట నేను మళ్ళీ 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 బల్ల గుద్ది మరొక్కసారి చెప్తున్నాను।